అందిస్తున్న మిషన్ భగీరథ వంటి పథకాన్ని దేశమంతటా అమలు చేసే ఆలోచన ఉందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రకటించారు. ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్తో కేంద్ర మంత్రి షెకావత్ సమావేశమయ్యారు. రాష్ట్రాల భాగస్వామ్యంతో మంచినీటి పథకాలను అమలు చేయాలని భావిస్తున్నామన్నారు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. మంచినీటిని అందించడంతో పాటు మురుగునీటిని శుద్ధి చేసి దానిని వ్యవసాయ గృహావసరాలకు ఉపయోగించే విధానాలను అవలంబించాలని సూచించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్తో సోమవారం కేంద్ర మంత్రి షెకావత్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భగీరథ స్వరూపాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎం కేసీఆర్, ఇతర అధికారులు కేంద్ర మంత్రికి వివరించారు. తెలంగాణలో మంచినీటికి తీవ్రమైన ఎద్దడి ఉండేదని, చాలా చోట్ల ఫ్లోరైడ్ సమస్య నెలకొందని, అందుకే గోదావరి కృష్ణా జలాలను శుద్ధి చేసి 24,000 ఆవాస ప్రాంతాలకు ప్రతిరోజు మంచినీరు అందించేందుకు మిషన్ భగీరథ చేపట్టామన్నారు కేసీఆర్. పథకం దాదాపు పూర్తయిందని, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది, మహిళలకు ఇబ్బందులు తప్పాయన్నారు. రాబోయే 30 ఏళ్ల వరకు పెరిగే జనాభా అవసరాలను తీర్చేలా ఈ ప్రాజెక్టును డిజైన్ చేశామన్నారు కేసీఆర్. ఇలాంటి పథకం దేశమంతా అమలైతే మంచిదన్నారు. ప్రజలకు మంచినీరు అందించడానికి చేసే కార్యక్రమాలను ఆర్థిక కోణంలో చూడొద్దు అని ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించారు. దేశంలో ప్రజలందరికీ సురక్షిత మంచినీరు అందించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, కానీ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఈ లక్ష్యాన్ని సాధిస్తుందని, అందుకే భగీరథ పథకానికి దాని నిర్వహణకు ఆర్థిక సహకారం అందించాలని కేంద్ర మంత్రిని సీఎం కేసీఆర్ కోరారు. అలాగే 11వ శతాబ్దంలోనే కాకతీయులు వేలాది చెరువులు తవ్వించారని, సమైక్య పాలనలో అవన్నీ నాశనమయ్యాయని కేసీఆర్ చెప్పారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని కూడా వివరించారు. ఆయకట్టు కలిగిన 90% చెరువులను బాగు చేయగలిగామని తెలిపారు. కాకతీయ భగీరథ పథకాలను ప్రవేశించిన కేంద్ర మంత్రి త్వరలోనే మరోసారి తెలంగాణలో పర్యటించి స్వయంగా చూస్తానని షెకావత్ చెప్పినట్లు సీఎంఓ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. కాగా సూర్యాపేట జిల్లాలో చెరువులను గోదావరి జలాలతో నింపాలని కేసీఆర్ ఆదేశించారు.